హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమా సింపుల్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా. సో చాలా డేస్ నుంచి చాలామంది అడుగుతున్నారండి నాకు, ఇంకా ఇద్దరు నా మెయిల్ ఐడి అడిగి, నా మెయిల్ ఐడికి వాళ్ళ రిపోర్ట్స్ కూడా సెండ్ చేశారు. నేను లాస్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నేను డెలివరీ కాకముందు ఒక వీడియో పెట్టాను. సో ఇలా గెస్ట్ చేసుకున్నాను, బేబీ బాయ్ అంటే ఇలా గెస్ట్ చేసుకోవచ్చని. ఆ వీడియోస్ చూసి మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, మళ్ళీ మీకెవరు ఒకసారి కంపారిజన్ చేసి చెప్పండి అక్క అని. సో దాని గురించి నేను ఒక వీడియో మీతో షేర్ చేసుకుంటే క్లారిటీ ఉంటుంది అనేసి మీకు ఇలా క్లియర్గా చెప్తున్నాను, కొంతమందికి అని యూజ్ అవుతుందని. సో ఇది వచ్చేసి నా పెద్ద బాబు స్కానింగ్ అండి. మనము సో మనకు జెండర్ గురించి తెలిసేది మనకి 5th మంత్, మ్యాక్సిమం 3 మంత్స్ అయిపోయినాకనే మనకు జెండర్ ఎవరైనా గెస్ చేసుకోవచ్చు. అప్పుడే మనకి ఏంటిది పార్ట్స్ అన్ని వస్తాయి కాబట్టి. టిఫా స్కానింగ్లో అయితే ఇంకా క్లియర్గా తెలిసిపోతుంది కదా జెండర్ ఎవరా అని. సో ఇక్కడ జెండర్ టిఫా స్కానింగ్, నా పెద్ద బాబు చిన్నబాబు టిఫా స్కానింగ్ పెడుతున్నాను. సో నేను ఎలా గెస్ చేసుకున్నాను, పిక్స్లో అంటే మన స్కానింగ్ రిపోర్ట్స్లో చూసి జెండర్ని ఎలా చూసుకోవచ్చో ఈరోజు వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ చూసారు కదా పెద్ద బాబు హార్ట్ రేట్ వచ్చేసి 151 ఉంది. ప్లెజెంట్ వచ్చేసి యాంటీరియర్ గ్రేడ్ 1లో ఉంది. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి లోపల ఎన్ని వీక్స్కి తీయించుకున్నాను అనేది ఫెటల్ బయోమెట్రీ అండి. నాకు మా పెద్ద బాబు టిఫా స్కానింగ్ చిన్నబాబు టిఫా స్కానింగ్ ఆల్మోస్ట్ 99% సేమ్ ఉందండి. నేను అక్కడ చూసి నేను చాలాసార్లు మా హస్బెండ్తో అన్నాను, మనకి పాప అనుకున్నాం కదా మేబీ బాబు అవ్వచ్చేమో, ఇద్దరు ప్లెజెంట్ అయినా హార్ట్ రేట్ అయినా సేమ్ ఉన్నాయి. మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో అక్కడ మాకు టిఫా స్కానింగ్ తీసిన కాంచి మా హస్బెండ్ కొంచెం భయం అంటే కొంచెం భయం పట్టుకుంది అన్నట్టు, పాప కావాలంటే మళ్ళీ బాబు అవుతారా ఏంటి అనేసి. సో అప్పుడంటే క్లియర్గా చెప్పలేను, ఇప్పుడు మళ్ళీ మిన్ను బయట వచ్చింది కాబట్టి మీకు క్లియర్గా నా ఫీలింగ్స్ మేము ఏమనుకున్నామో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇది స్కానింగ్ పిక్స్ అండి. పెద్ద బాబుది 4 ఇయర్స్ బ్యాక్ కాబట్టి కొంచెం మీకు అర్థం కాకుండానే ఉండొచ్చు, బట్ ట్రై చేస్తాను క్లియర్గా చూపించడానికి. ఇదంతా హ్యాండ్స్, హెడ్ ఇదంతా అండి. నేను స్కానింగ్ రిపోర్ట్స్లో ఎక్కడ గెస్ చేసుకున్నానంటే నాకు పెద్ద బాబు అప్పుడు తెలియదండి, మీకు వీడియోస్ షేర్ చేస్తుంటే అప్పుడు చూశాను మా పెద్ద బాబుది. తర్వాతకి మా చిన్నబాబు రిపోర్ట్స్తో కంపారిజన్ చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా బేబీ బాయ్ ఉంటే ఎప్పుడైనా వాళ్ళ ప్రైవేట్ పార్ట్ ముందుకుంటుంది, గర్ల్ ఉంటే ఉండదు కదా. సో ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా నేను గెస్ చేసుకున్నాను. అందరికీ ఇలా ఉంటే బేబీ బాయ్ అని అయితే నేను చెప్పను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో పెద్ద బాబు పుట్టిన తర్వాతకి మా నాకు ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు మా చిన్నబాబు రిపోర్ట్స్ అలా కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇది దొరికిందండి. అదైతే పెద్ద బాబుది. ఇది వచ్చేసి మిన్ను పెట్టది రీసెంట్దే టిఫా స్కానింగ్ అప్పుడు. సో మిన్నుది కూడా ఇక్కడ చూసారు కదా, అక్కడ పెద్ద బాబుది హార్ట్ రేటు 151 ఉంది, ఇక్కడ 159 ఉంది. పెద్ద బాబుది కూడా అక్కడ యాంటీరియర్ యాంటీరియర్ గ్రేడ్ 1లోనే ఉంది. ఇక్కడ చిన్న బాబుది కూడా ప్లెజెంట్ యాంటీరియర్ గ్రేడ్ 1లోనే ఉంది. సో ఇక్కడ కొంచెం సేమ్ ఉండేసరికి మేము పిక్స్ అంటే స్కానింగ్ పిక్స్ అబ్జర్వ్ చేసుకోవడానికి వెళ్ళినాం అన్నట్టు. సో ప్లెజెంట్ హార్ట్ రేట్ నియర్ ఉన్నాయి కదా, ఒకసారి పిక్స్ కూడా చూడొచ్చు, చూసి ఎలా ఉందో చూద్దాం అన్నప్పుడు నాకు అక్కడ దొరికింది. ఇక్కడ చిన్నబాబుది కూడా మీకు ఇప్పుడు పిక్స్ చూపిస్తాను చూడండి. సో ఇదంతా ఇంకా బయో అంటే ఫెటల్ బయోమెట్రీ అండి. ఎన్ని వీక్స్, ఈడీడీ ఎప్పుడు, బేబీ వెయిట్ ఎంత ఉంది టిఫా స్కానింగ్ అప్పుడు, హెడ్ వెయిట్ ఎంత ఉంది అది. నెక్స్ట్ ఏంటిదంటే మొత్తం ఓవరాల్ ఇది ఇంప్రెషన్ అన్నట్టు. లోపల బేబీ హెడ్, స్పైన్, టీత్, అబ్డామెన్, చెస్ట్ ఇవన్నీ ఇక్కడ మనం జస్ట్ అన్నీ నార్మల్ ఉన్నాయా లేదా అని ఇక్కడ చెక్ చేసుకోండి. అన్నీ నార్మల్ ఉంటే నో ప్రాబ్లము. సో ఇదంతా ఇక్కడ టోటల్ ఇంప్రెషన్ అన్నట్టు. సో ఇది వచ్చేసి మిన్ను పెట్ట స్కానింగ్. ఇదంటే ఓవరాల్ది లోపల అంటే విత్ ఉమ్మనీరు అంటే లిక్విడ్ అంటే ఉమ్మనీరుతో సహా లోపల బేబీ, కింద ఉమ్మనీరు వాటర్ లాగా ఉంది. సో ఈ టిఫా స్కానింగ్లో సపరేట్ తీస్తారు కదా. సో హెడ్, స్పైన్, లోపల లంగ్స్, హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ పిక్స్ అన్నట్టు. సో చిన్న మిన్ను పెట్టావి. సో నేను ఇక్కడ అంటే చిన్నబాబు టిఫా స్కానింగ్ అయిపోయాక నేను పెద్ద బాబు హార్ట్ రేటు ప్లెజెంట్ అక్కడ చెక్ చేస్తుంటే నాకు ఇక్కడ దొరికిందండి. ఇక్కడ చూసారు కదా ఇందాక మా కన్నయ్య అంటే మా పెద్ద బాబు ఇక్కడ ఇది సేమ్ ఉంది ముందుకు వచ్చినట్టు. బేబీ బాయ్ అంటే చెప్పాను కదా మనకు ప్రైవేట్ పార్ట్ ముందుకుంటుందని. సో ఇక్కడ ఒకటిలాగుంది, ఇది కనిపిస్తుంది కదా ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్పుడైనా బేబీ బాయ్ ఉంటే యాంగిల్ షేప్లో ఉంటుందండి వాళ్ళ
ప్రైవేట్ పార్ట్ ముందుకు వచ్చినట్టు ఉండడం వల్ల యాంగిల్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ చిన్నోడిదైతే సో సేమ్ పిక్ మొత్తం ముందు కనిపిస్తుంది కదా, హెడ్ లెగ్స్, సో ఇదంతా హెడ్ అన్నట్టు ఇట్ సైడ్ నుంచి. సో ఈ విధంగా ఉంది, మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ హెడ్ నుంచి ఇలా కిందికి ఉందన్నట్టు. నెక్స్ట్ ఇలా పైకి వెళ్తుంటే ఇక్కడ లెగ్, ఇక్కడ ఒక లెగ్, మళ్ళీ ఇంకొకటి అటు సైడ్, అంటే కాళ్ళ మీద కాళ్ళు వేసుకున్నట్టు ఉంది అన్నట్టు లోపల బేబీ. ఆ కాళ్ళ మధ్యలో ఇక్కడ యాంగిల్ లాగా ఉంది, ఇక్కడ చూసారు కదా ముందుకు వచ్చినట్టు ఉంది, ఆ ముందుకు వచ్చిన ఆ ప్రైవేట్ పార్టే యాంగిల్ షేప్లో ఉంది. సో బేబీ గర్ల్ ఉంటే ఇలా ఉండదండి. నేను చిన్న బాబు అప్పుడు కొంతవరకు నేను వీడియో షేర్ చేశాను, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. నాకు తర్వాతకి నేను చాలా చాలా అంటే గూగుల్లో సెర్చ్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను. సో ఈ యాంగిల్లో ఉంటే బేబీ బాయ్ అని నాకు తెలిసింది, అప్పుడు ఉంటే అప్పుడు నాకు తెలియదు, బట్ కొంతవరకు రీసెర్చ్ చేసి మీకు ఈ వీడియో తీస్తున్నాను. సో ఇప్పుడు నాకు మళ్ళీ బేబీ బాయ్ కాబట్టి మీకు ఇంకా క్లియర్గా నేను చెప్పగలుగుతున్నాను. సో బేబీ బాయ్ ఉంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్ ముందుకు వచ్చి యాంగిల్ లాగా ఉంటుంది, బేబీ గర్ల్ది అస్సలు ఉండదండి. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, చిన్నబాబుది అయితే ఇంకా పిక్ మొత్తం ఉంది కాబట్టి మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చాలా జాగ్రత్తగా చేయాలి అబ్జర్వ్, ఎందుకంటే స్కానింగ్లు అంతా క్లియర్గా ఉండదు కాబట్టి మనకు మనమే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అంతటా ఒకేలాగా తీయరండి, స్కానింగ్ కూడా ఒకే ప్లేస్లో మనము స్కానింగ్ ఒక ప్లేస్లో తీయించుకున్నా కూడా సేమ్ కూడా తీయరు, ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్కలాగా తీస్తారన్నట్టు. సో నేనైతే మా చిన్నబాబుది ఈ విధంగా చూసుకున్నాను. చాలా సార్లు మేము డిస్కషన్ కూడా చేసుకున్నాం మా హస్బెండ్ తోటి, పెద్ద బాబు అప్పుడు తెలియదు కానీ తన రిపోర్ట్స్ చూసి చిన్నవాడి మేము కంపారిజన్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, 99% సేమ్ ఉన్నాయి ప్లజెంటతో సహా. సో ఇలా చేసుకున్నానండి నేనైతే ఒకసారి, మీరు కూడా ఇలా ఉందో లేదో ఒక్కసారి గెస్ చేసుకోండి. సేమ్ ఉంటే మళ్ళీ సో సేమ్ ఉంటే సేమ్ జెండర్ అని కూడా లేదు, బట్ కొన్నిసార్లు అయ్యే ఛాన్స్ ఉంటే కొన్నిసార్లు కాకపోవచ్చు, బట్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇలా చూసుకోవచ్చు, ఓకేనా. సో మీరు అందరూ అడిగారు నాకు రిపోర్ట్స్ పంపి చూడమంటారు కాబట్టి అందులో సరిగా లేవండి మీరు పంపిన రిపోర్ట్స్లో. సో అందుకే ఇలా షేర్ చేసుకుంటున్నాను. స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ ఒకేలాగా ఉండవు కదా. సో ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై